ఒకసారి మనం చండూర్ వెళ్దాం. అక్కడ టిఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోంది, పెద్ద ఎత్తున టపాసులు కూడా పేలుస్తోంది. మా కరెస్పాండెంట్ వాసు లైవ్లోనే ఉన్నారు చండూర్ నుంచి. వాసు, మంచి జోష్లో కనబడుతున్నారు టిఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా, టపాసులు పేలుస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు, 10,000 పైచులకే వచ్చే అవకాశం కూడా కనబడుతోంది మెజారిటీ. బిందు మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ మున్నుగోడు నియోజకవర్గంలో కూడా ప్రతి రౌండ్లో కూడా వరుసగా దూసుకుపోతున్న నేపథ్యంలో దాదాపు 10,000 మెజార్టీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం టిఆర్ఎస్ శ్రేణులు చండూరు మండల కేంద్రానికి సంబంధించి కూడా భారీగా విజయోత్సవంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బీజేపీ నేతలంతా కూడా పూర్తిగా కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. వందలాది మంది కార్యకర్తలంతా కూడా ఇటు మునుగోడు నియోజకవర్గం సంబంధించి 7 మండలాల్లో కూడా మండల కేంద్రాల్లో భారీగా బాణసంచా కాలుస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ఈ యొక్క టిఆర్ఎస్ గెలుపును చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా ఎందుకంటే దేశం మొత్తం కూడా మునుగోడు వైపు చూస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వం ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్నటి వరకు కూడా చాలా ఉత్కంఠ కొనసాగింది, ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యం వైపు తీసుకెళ్తుంది, గెలుపు వైపుగా వెళ్తున్న పయనిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం చండూరు మండల కేంద్ర టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ విజయం వెనకాల ఎలాంటి కృషి చేశారు, ఎలా ముందుకెళ్తున్నారు, మొత్తం ఎంత మెజార్టీ వస్తుందని భావిస్తూ ఉన్నారు? మొత్తం 10,000 పైచీలకు మెజార్టీ వస్తుందని భావిస్తున్నాము. ఈ విజయానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఇన్ఛార్జీలుగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్ఛార్జీలు వచ్చి ఇక్కడ వాడు వాడుకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ముమ్మరంగా ప్రచారం చేసి ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా సహకరించి వారి గెలుపుకు సహకరించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం మీరు ఊహించిన పరిణామాలు ఖచ్చితంగా, ఎందుకంటే చౌటుప్పల్ మండలంలో బీజేపీ టార్గెట్ అయింది, బీజేపీ ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ కూడా టిఆర్ఎస్ వచ్చింది. అంటే ఇంకా 2-3 మండలాలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది రిజల్ట్? ఖచ్చితంగా 2-3 మిగతా 2-3 మండలాలు, నాంపేలి మండలం కానివ్వండి, మరిగూడెం మండలం కానివ్వండి, ఖచ్చితంగా అక్కడ టిఆర్ఎస్ మెజార్టీ సాధిస్తుంది. మీరు ఇంకో ఒక అర్ధగంట సమయంలో మీరు పూర్తిగా చూడబోతున్నారు. 10,000 పైచీలకు ఓట్లతో మేము గెలవబోతున్నాం. టిఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు, భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. మరికొంతమంది నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి, ఎలాంటి రిజల్ట్ రాబోతున్న అంశం సంబంధించి కూడా పూర్తిగా టిఆర్ఎస్ శ్రేణులు అయితే భారీ ర్యాలీ చూస్తూ ఉన్నాం. కారు ర్యాలీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా మరికొంతమంది నేతలు ఉన్నారు, చూస్తూ ఉన్నాం. టిఆర్ఎస్ మొత్తం కూడా 11-12 రౌండ్లు దాటి కూడా దూసుకెళ్తున్న 15 రౌండ్లో కూడా ఆధిపత్యం కనిపిస్తుందా, ఎలాంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 10,000 దాటుతా అనుకుంటుంది, 10,000 భారీ మేరకు వస్తుంది. ఇలా అంతా మాకు చూసుకుంటే ప్రభాకర్ నాయకత్వం మేము పనిచేస్తాం. ఇదంతా మా కేసీఆర్ గారి ఘన విజయం. విజయం వెనకాల కారణాలు ఏంటి, ఎలాంటి మీరు ఎలాంటి? ఓకే, అయితే గతంలో రాయగోపాల్ రెడ్డి ఏ పని చేయలేదు. ఇదంతా మనకు అధికార పార్టీలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఉంటే పని అయితే ప్రజలు గుర్తించారు కనుక ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే అన్ని పనులు అవుతాయి, అభివృద్ధి చెందుతా అని ప్రజలు గుర్తించి అందుకని మన టిఆర్ఎస్ పార్టీకి విజయ రహస్యం కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు. ఈరోజు మునుగోడు కాన్స్టిట్యూన్స్ లో గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు ఈరోజు రాకపోవడానికి కారణం ఈరోజు కేసీఆర్ అందిస్తున్న పథకాలే. ఈరోజు మునుగోడు ప్రజలు ఇలా కట్టబెట్టిననే విషయాలు కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మునుగోడు రాజగోపాల్ రెడ్డి కబార్దార్ ఈ మునుగోడు నుంచి తరిమికొట్టినాం. ఈరోజు నల్లగొండ జిల్లాలో కుమారదేవి భదస్సు కూడా శాశ్వతంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ బొంద పెడతానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్నిటి కూడా బ్రహ్మాండంగా అందిస్తున్న వైరం ఈరోజు కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఈరోజు ఖచ్చితంగా ఇలా ప్రజల గెలుపు అని కూడా ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి ఏసీ రూమ్లలో పడుకునే వ్యక్తి. ఈరోజు కురుకుల ప్రభాకర్ రెడ్డి కనీసం ఒక నిద్ర లేకుండా ఓడిపోయినా కానీ గెలిచిన వ్యక్తిలాగా తిరిగినా కూడా కురుకుల ప్రభాకర్ రెడ్డి గారికి ఇది మొత్తం మీద ఏదైతే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి కావచ్చు, కేసీఆర్ అభివృద్ధి పథకాలే ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మరికొంతమంది నేతలు కూడా భారీగా విజయోత్సవాన్ని జరుపుకుంటున్న పరిస్థితి మనకు గమనిస్తూ ఉంది. కారులో భారీ ర్యాలీ మనకు కనిపిస్తూ ఉంది. యువతంతా కూడా కేరింతలు కొడుతూ ప్రస్తుతం చూస్తున్నాం. చండూరు పట్టణం అంతా కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక కొంతమంది కీలక నేతలకు సంబంధించి చూడండి, ఏంటి చెప్పండి? డబ్బుకు ప్రజాస్వామ్యానికి ఈరోజు జరిగిన ఎన్నికలలో
ప్రజాస్వామ్యం గెలిచిందనే నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. డబ్బు కోట్ల 18,000 కోట్లతో నేను గెలుస్తా అనే అహంకారంతో అహంకార పూరితంతో ప్రజాస్వామ్యాన్ని కూర్ణీ చేయాలనే అహంకారంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇది గుణపాఠం, మంచి గుణపాఠం అని ఈ యొక్క ఎన్నికతో నిరూపించడం జరిగింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లింది. ఇది మొత్తం మీద కేవలం డబ్బుతోటే విజయం సాధ్యం కాదు, అభివృద్ధితోటే మొత్తం కూడా పట్టం కట్టారు ప్రజలంటూ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం భారీ ర్యాలీకి అయితే సిద్ధమవుతా ఉన్నారు. చండూరు పట్టణ కేంద్రం అంతా కూడా కొంతమంది మహిళలు ఉన్నారు, మహిళల సంబంధించి చూస్తూ ఉన్నాం. చూడండి అమ్మ, ఏంటి టీఆర్ఎస్ గెలుపుకు సంబంధించి? టీఆర్ఎస్ గెలుపుకు సంబంధించి అంటే ఇంతకుముందు గెలిచిన రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాలన్నర అయింది, ఈ ఊరికి వచ్చేది తెలియదు, ఒకరికి పని చేసేది తెలియదు. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికి ప్రతి మహిళ కూడా ఆశీర్వదించారు. మేము పోయిన ప్రతి ఏరియాలో కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ అన్నిటికీ విజయం సాధించిందని మా మహిళలందరం కోరుకుంటున్నాం. మొత్తం మీద కేసీఆర్ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయంటూ కూడా మునుగోడు ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా భారీ మెజార్టీ వైపుగా కూడా ఈ యొక్క వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 12వ రౌండ్కు మించి కూడా ప్రస్తుతమైతే ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 15 రౌండ్లు పూర్తేసేవరకు దాదాపు 10,000 మెజార్టీ దాటే అవకాశం ఉందని మాత్రం ప్రస్తుతం చండూరులో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.